ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఎంత పట్టుదల ఉంటుందంటే, ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు. రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు. మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు. సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఈరోజు కూడా చూస్తున్నాను, రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు. 2014 నాకు బాగా జ్ఞాపకం. తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి, ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడూ మరిచిపోలేనది.